ప్రముఖ పాకిస్తానీ కమ్ కెనడియన్ కాలమిస్ట్ కమ్ రచయిత తారీఖ్ ఫత సుదీర్ఘంగా క్యాన్సర్తో పోరాడుతూ మరణించారు ఈయన వయసు డెబ్బై మూడు సంవత్సరాలు పుట్టింది పాకిస్తాన్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పాకిస్తాన్లో పుట్టాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కెనడాకు వలస వెళ్ళారు ఈయన ఈయన కొద్ది కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు ఈయన చనిపోయినట్టుగా ఆయన కుమార్తె నతాషా ఫత నతాషా ఫత ట్వీట్ చేశారు ఏమని ట్వీట్ చేశారంటే లైన్ ఆఫ్ పంజాబ్ సన్ ఆఫ్ హిందుస్థాన్ లవర్ ఆఫ్ కెనడా స్పీకర్ ఆఫ్ ట్రూత్ ఫైటర్ ఫర్ జస్టిస్ అణగారిన వర్గాల కోసం పోరాడాడు పంజాబ్ సింహం నిజాయితీగా మాట్లాడతాడు నిక్కచ్చిగా మాట్లాడతాడు భారతదేశాన్ని ప్రేమిస్తాడు తన తండ్రి మరణించాడు ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ఆమె ఈ ట్వీట్లో వెల్లడించారు నిజంగా ఈయన నేపథ్యం చూసుకున్నట్లయితే చాలా భిన్నంగా ఉంటుంది పుట్టింది పాకిస్తాన్లో అయినప్పటికీ మత వాదం ఏదైతే పాకిస్తాన్లో దానికి వ్యతిరేకంగా ఎప్పుడు మత చంద్రావాదులకి వ్యతిరేకంగానే మాట్లాడేవాడు దీంతో అక్కడ ఆయన అక్కడ పాకిస్తానీ వ్యతిరేక ముద్ర అయితే ఆయన మీద ఆయన మీద పడిందని చెప్పవచ్చు భారతదేశానికి అనుకూలంగా చాలా వ్యాఖ్యలు చేసేవాడు ప్రధానంగా ఈయన కెనడాకు వలస వెళ్ళిన తర్వాత ఒక రాజకీయ నాయకునిగా కాలమిస్ట్గా రచయితగా రేడియో జాకీగా టీవీ హోస్ట్గా రకరకాల విధులు నిర్వర్తించాడు తారేక్ ఫత మొత్తం మీద ఆయన చేసిన ఆయన అనాగారణ వర్గాల కోసం మానవ హక్కుల కోసం చాలా వరకు పోరాడని చెప్పవచ్చు అంతర్జాతీయ కూడా ఆయన పోరాడుతూనే మరోవైపు భారతదేశానికి అనుకూలంగా కూడా చాలా వ్యాఖ్యలు చేశారు భారతదేశానికి అనుకూలమైనటువంటి ధోరణి ఆయన ఎప్పటికీ ప్రదర్శించేవాడు మనం ఒకసారి చూడొచ్చు ఆయన ఫోటోలు ఆయన యంగ్ ఏజ్లో ఎట్లా ఉన్నాడు అట్లాగే దాంతోపాటు ఆయన కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఈయన ఈయన మరణ వార్త తెలిసిన తర్వాత కొంతమంది ఆయన సమకాలీకులు కావచ్చు కొంతమంది బాలీవుడ్ రణవీర్ షోరే లాంటి బాలీవుడ్ నట్లు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ట్వీట్లో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు ప్రగాఢ సానుభూతి కలగాలంటూ వాళ్ళు ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు మొత్తం మీద ఆయన కుమార్తె నతాష ఫత ఈయన మరణించినట్టుగా కూడా ట్వీట్ చేశారు సో ఈ రకంగా అంటే పాకిస్తాన్లో పుట్టి కూడా భారతదేశానికి అనుకూలంగా మాట్లాడినటువంటి తారీఖ్ ఫత పాకిస్తాన్ కామ్ కెనడియన్ పుట్టింది పాకిస్తాన్లో అయినప్పటికీ కెనడాలో తన మిగతా జీవితాన్ని అయితే గడిపాడు ఓవరాల్గా భారతదేశానికి అనుకూలంగా వ్యవహరించి భారతీయుల నుంచి ఒక అభిమానాన్ని అయితే చురుగొన్నాడు తారీఖ్ ఫత